కృష్ణా డెల్టాకు సాగు తాగు నీరు అందించేలా పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 3 మోటార్లను స్విచ్ ఆన్ చేసి 1050 క్యూసెక్ల నీటిని పోలవరం కుడికాలోకు విడుదల చేశారు. త్వరలోనే మిగతా పంపులు సైతం ఆన్ చేసి పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గోదావరి నదిలో 14 మీటర్ల నీటి మట్టం నుండి నీటిని తీసుకొని రోజుకు 8500 క్యూసెక్ల నీటిని కృష్ణానదిలోకి తరలించేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2015 మార్చిలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించగా సెప్టెంబర్ 2015 అనగా కేవలం 5.5 నెలల కాలంలోనే మొదటి పంపును అందుబాటులోకి తీసుకొచ్చి నీటిని ఎత్తిపోశారు. ఆ తరువాత మార్చి 2016 కేవలం సంవత్సరంలోపే మొత్తం 24 పంపులను ఏర్పాటు చేసి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి లింకా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది MEIL. వరదల సమయంలో గోదావరి జలాలను ఎత్తిపోసి పోలవరం కుడికాళ్ళ ద్వారా తరలించి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా డెల్టాకు సాగు తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు గోదావరి కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా దీన్ని నిర్మించారు. 2015 నుండి 2023 వరకు 400 TMC పైగా నీటిని ఎత్తిపోసి సరికొత్త రికార్డు సృష్టించింది పట్టిసీమ ఎత్తిపోతల పంప్ హౌస్.